हाय फ्रेंड्स, ఈరోజు ఈ క్లాస్ లో లైబ్రేరియన్ ఆన్లైన్ క్లాసెస్ లో భాగంగా మనము లాస్ట్ రెండు క్లాసులలో మొదటి క్లాస్ లో మనము సిలబస్ కు సంబంధించినటువంటి వివరాలను అదే విధంగా ఆన్లైన్ క్లాసెస్ సంబంధించినటువంటి వివరాలను పరిపూర్ణంగా చూసాము. తర్వాత రెండవ క్లాస్ లో సిలబస్ లో ఉన్నటువంటి ప్రతి యూనిట్ పేరు మళ్ళీ ఆ యూనిట్ లో ఉన్నటువంటి వివిధ విభాగాల చిన్న చిన్న టాపిక్స్ పేర్లు కూడా మనము తెలుసుకున్నాము. సో రెండు ఇంట్రడక్షన్ క్లాస్ మనము కంప్లీట్ చేసుకున్నాము. రైట్, ఇప్పుడు మనము టోటల్ మనకి సిలబస్ 150 మార్కులకు ఉంటుంది. 150 క్వశ్చన్ ఉంటాయి, 10 యూనిట్ ఉంటాయని తెలుసు. 10 యూనిట్లలో మొదటి యూనిట్ పేరు ఫౌండేషన్స్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్. ఫౌండేషన్స్ అంటే ఏదైనా ఒక విషయానికి సంబంధించినటువంటి ప్రాథమిక ఆధారాలు, పునాదులు అని చెప్పుకోవచ్చు. దేనికి సంబంధించి? లైబ్రరీ అంటే గ్రంథాలయానికి, అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అంటున్నాం దీన్ని, సమాచార శాస్త్రము. గ్రంథాలయము మరియు సమాచార శాస్త్రం అనేది ఇది ఒక శాస్త్రము. ఈ శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రాథమిక ఆధారాలు, ప్రాథమిక భావనల్ని మనం ఈ చాప్టర్లో నేర్చుకుంటాం. మనకి సిలబస్ ప్రకారము ఈ చాప్టర్ని 7 ఉప విభాగాలుగా విభజించడం జరిగింది. 7 టైప్స్గా 7 ఉప విభాగాలుగా విభజించారు. ఒకసారి వాటిని చూద్దాము. ఫస్ట్ది, ఫస్ట్ టాపిక్ సబ్ యూనిట్లో సబ్ టాపిక్స్ 7 ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. సబ్ టాపిక్స్ 7 సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఈ 7 టాపిక్స్ సబ్ టాపిక్స్ కంప్లీట్ అయితేనే ఈ టాపిక్, ఈ చాప్టర్, ఈ యూనిట్ మనకు అయిపోయినట్టు. మీరు ఎప్పుడైనా కానీ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఏ ప్రిపరేషన్ అయినా, జనరల్ స్టడీస్ అయినా, లైబ్రరీ ఏ కోర్స్ అయినా, సిలబస్ కాపీ మీ ముందు ఉండాలి. సిలబస్ కాపీలో ఉన్నటువంటి ప్రతి ఐటెం పైన, ప్రతి వర్డ్ పైన మన దగ్గర మెటీరియల్ ఉండాలి. రైట్, ఫస్ట్ది 5 లాస్ ఆఫ్ 5 లాస్ ఆఫ్ లైబ్రరీ సైన్స్. లైబ్రరీ గ్రంథాలయ విజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి 5 సూత్రాలు, ఇది ఒక టాపిక్ పేరు. నెక్స్ట్ డీటెయిల్ చెప్తా. రెండవది టైప్స్ ఆఫ్ లైబ్రరీస్ అండ్ దేర్ ఫంక్షన్స్. Types of libraries and their functions. అంటే గ్రంథాలయాల్లో ఉన్నటువంటి రకాలు, వాటి విధులు, అంటే ఎన్ని రకాల గ్రంథాలయాలు ఉన్నాయి, వాటికి సంబంధించిన విధులని కూలంకషంగా అధ్యయనం చేయాలి. ఇది రెండవది. మూడవది లైబ్రరీ మూవ్మెంట్ ఇన్ తెలంగాణ, ఇంపార్టెంట్ లైబ్రరీస్ ఇన్ తెలంగాణ. లైబ్రరీ మూమెంట్ ఇన్ తెలంగాణ అండ్ ఇంపార్టెంట్ లైబ్రరీస్ ఇన్ తెలంగాణ, ఇది ముఖ్యమైనటువంటిది. అంటే మనకు టైటిల్ బట్టి అర్థమవుతుంది, తెలంగాణలో గ్రంథాలయ ఉద్యమం ఏ విధంగా ప్రారంభించబడింది, దానికి సంబంధించినటువంటి చరిత్ర. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి గ్రంథాలయాల జాబితా తెలిసి ఉండాలి. ఇది మూడవ సబ్ టాపిక్. నెక్స్ట్ నాలుగవది లైబ్రరీ లెజిస్లేషన్ ఇన్ ఇండియా. లైబ్రరీ లెజిస్లేషన్ ఇన్ ఇండియా. లెజిస్లేషన్ అంటే చట్టాలు, లైబ్రరీలను నిర్వహించడానికి తయారు చేసిన చట్టాలు భారతదేశంలో, వీటికి సంబంధించినటువంటి చరిత్ర ఏముందో తెలుసుకుందాం. మీరు ఫస్ట్ యూనిట్ పేరు రాసుకుందాం. నెక్స్ట్ ఫోర్త్ది, ఫిఫ్త్ది లైబ్రరీ ఎక్స్టెన్షన్ సర్వీసెస్. లైబ్రరీ ఎక్స్టెన్షన్ సర్వీసెస్. లైబ్రరీ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ అనేది 5వ సబ్ టాపిక్. ఆరవది లైబ్రరీ అసోసియేషన్స్ ఇన్ ఇండియా, యూకే అండ్ యుఎస్ఏ. లైబ్రరీ అసోసియేషన్స్ ఇన్ ఇండియా, యూకే అండ్ యుఎస్ఏ. ఇందులో కొన్ని అసోసియేషన్ల పేర్లే అవి కూడా చెప్తాను. ఐఎల్ఏ, ఐఏఎస్, ఎల్ఐసి, ఎస్ఐఎస్, ఎల్ఏఏఎల్ఏ, ఈ 5. ఈ సబ్ టాపిక్లో మళ్ళీ 5 గురించి మనము తెలుసుకోవాలి. నెక్స్ట్ 7వది నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ప్రమోటింగ్ లైబ్రరీ డెవలప్మెంట్. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ప్రమోటింగ్ లైబ్రరీ
డెవలప్మెంట్ అంటే ఏంటిది జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి లైబ్రరీ డెవలప్మెంట్ గ్రంథాలయ ఉద్యమాన్ని గ్రంథాలయ అభివృద్ధిని ఆకాంక్షించేటువంటి సంస్థలు వ్యవస్థీకృతంగా జాతీయంగా అంతర్జాతీయంగా కొన్ని ఉన్నాయి మనకు సిలబస్ లో ఇచ్చినటువంటి ఏమి ఉన్నాయంటే ఆర్ 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 ఎల్ ఎఫ్ ఎన్ఏఎస్ఎస్సి డిఓసి ఎన్ఐఎస్సిఏఐఆర్ డిఈఎస్ఐ డిఓసి ఐఎఫ్ఎల్ఏ యునెస్కో అంటే టోటల్ గా మనకు ఆరు ఇవ్వడం జరిగింది అంటే దీంట్లో మళ్ళీ ఆరు సబ్ టాపిక్స్ ఉన్నాయి ఈ ఏడు సబ్ టాపిక్స్ కనుక కంప్లీట్ అయినట్టయితే మన యొక్క సిలబస్ పూర్తయినట్టే రైట్ ఇప్పుడు ఒక్కొక్క దానిలో మనం ఏమేమి డిస్కస్ చేసుకుందాము ఇది ఫస్ట్ యూనిట్ ఫౌండేషన్స్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అనేటువంటిది ఫస్ట్ యూనిట్ ఈ ఫస్ట్ యూనిట్ లో సెవెన్ సబ్ టాపిక్స్ ఉన్నాయి ఒక్కొక్క సబ్ టాపిక్ గురించి చూద్దాము ఫైవ్ లాస్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అంటే గ్రంథాలయ విజ్ఞాన శాస్త్రానికి ఐదు సిద్ధాంతాలు ఐదు సూత్రాలు ఐదు న్యాయాలు అంటారు వీటిని ఇవి పునాదులుగా ఉన్నవి ఐదు న్యాయాలు ఏంటి అంటే బుక్స్ ఆర్ ఫర్ యూజ్ ఇది మొదటిది రెండోది ఎవ్రీ రీడర్ హిజ్ హార్ హర్ బుక్ అనేది రెండోది ఎవ్రీ బుక్ ఇట్స్ రీడర్ అనేది మూడోది సేవ్ ద టైమ్ ఆఫ్ ద రీడర్ అనేది నాలుగోది లైబ్రరీ ఈజ్ ఏ గ్రోయింగ్ ఆర్గానిజం అనేది ఐదోది ఈ ఐదింటి గురించి మనం కూలంకషంగా చర్చించుకోవాలి చర్చించుకున్నప్పుడు దీని పట్ల పరిపూర్ణమైనటువంటి అవగాహన వస్తుంది మనకు తప్పనిసరిగా ఈ టాపిక్ నుంచి మనకి క్వశ్చన్ వస్తుంది ఇది అర్థం చేసుకోవాలి నెక్స్ట్ రెండవది టైప్స్ ఆఫ్ లైబ్రరీస్ అండ్ దేర్ ఫంక్షన్స్ గ్రంథాలయాల్లో ఉన్నటువంటి రకాలు ఏంటిది వాటి యొక్క విధులు ఏంటివి మనకు మనకు బిఎల్ఐసి సిలబస్ ప్రకారం కానీ ఎంఎల్ఐసి సిలబస్ ప్రకారం కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్కి సంబంధించినటువంటి స్టాండర్డ్ బుక్స్ ప్రకారము లైబ్రరీస్ ఏడు రకాలుగా ఉన్నవి సెవెన్ టైప్స్ ఆఫ్ లైబ్రరీస్ ఉన్నవి ఎయిట్ సెవెన్ టైప్స్ ఆఫ్ లైబ్రరీస్ మొదటిది నేషనల్ లైబ్రరీస్ అంటే జాతీయ గ్రంథాలయాలు రెండవది అకాడమిక్ లైబ్రరీస్ విద్యాపరమైన గ్రంథాలయాలు పబ్లిక్ లైబ్రరీస్ ప్రజా గ్రంథాలయాలు తర్వాత స్పెషల్ లైబ్రరీస్ ప్రత్యేక గ్రంథాలయాలు డిజిటల్ లైబ్రరీస్ తర్వాత వర్చువల్ లైబ్రరీస్ హైబ్రిడ్ లైబ్రరీస్ ఏడు రకాల గ్రంథాలయాలు వాటి యొక్క డెఫినేషన్స్ ఉదాహరణలు వాటి యొక్క విధులు తెలుసుకుంటే ఈ రెండవ సబ్ టాపిక్ కంప్లీట్ అయిపోతుంది మనకి ఇది రెండవది నెక్స్ట్ మూడవది చాలా ముఖ్యమైనటువంటిది తప్పనిసరిగా దీని మీద కూడా మనకు ప్రశ్నలు వస్తున్నాయి లైబ్రరీ మూమెంట్ని తెలంగాణలో గ్రంథాలయ ఉద్యమం ఏ విధంగా ప్రారంభించబడింది ఎక్కడ ప్రారంభించబడింది తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి గ్రంథాలయాల యొక్క జాబితా మనకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి ఇయర్లతో సహా ప్లేస్లతో సహా ఖచ్చితంగా వీటి మనకి ప్రశ్న వస్తుంది ఇది మూడవ సబ్ టాపిక్ నాలుగవ సబ్ టాపిక్ లైబ్రరీ లెజిస్లేషన్ ఇన్ ఇండియా భారతదేశంలో గ్రంథాలయాలను వ్యవస్థీకరించడానికి ఏమైనా చట్టాలు ఉన్నాయా అంటే ఉన్నాయి ఎప్పటి నుంచి ఉన్నాయా చట్టాలు అంటే స్వాతంత్రం రాకముందు కూడా ఉన్నాయి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఉన్నాయి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1948లో మద్రాసు రాష్ట్రం మొట్టమొదటిసారిగా లైబ్రరీ యాక్ట్ తయారు చేయడం జరిగింది అప్పటి నుంచి మొదలు పెడితే దాదాపుగా 2008వ సంవత్సరంలో బీహార్ రాష్ట్రం చేసినటువంటి మనకి లైబ్రరీ యాక్ట్ ఏదైతే ఉందో 16 రకాల చట్టాల గురించి మనం తెలుసుకుంటే ఈ సబ్ టాపిక్ మనకి కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ లైబ్రరీ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ అంటే గ్రంథాలయానికి సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్ సర్వీసెస్ అంటే ఏంటిది వాటిలో ఎన్ని రకాలు ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి యూజెస్ ఉపయోగాలు ఏంటివి ఈ సబ్ టాపిక్లో మనం డిస్కస్ చేసుకుంటాము తర్వాత లైబ్రరీ అసోసియేషన్స్ ఇన్ ఇండియా యూకే అండ్ యుఎస్ఏ ఇది చాలా ముఖ్యమైనటువంటిది లైబ్రరీ అసోసియేషన్స్ అంటే గ్రంథాలయాలకు సంబంధించినటువంటి సంఘాలు ఇండియా భారతదేశంలో ఏమున్నాయి యూకే యునైటెడ్ కింగ్డమ్ అంటే బ్రిటిష్ రాజ్యంలో ఏమున్నాయి యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అమెరికాలో ఏమున్నాయి మనకు సిలబస్లో ఒక ఐదు గ్రంథాలయాల అసోసియేషన్ల పేర్లు ఇవ్వడం జరిగింది ఒకటి ఐఎల్ఏ ఐఎల్ఏ భారతదేశానికి సంబంధించింది ఇండియన్ లైబ్రరీ అసోసియేషన్ 1933లో ఏర్పడింది స్థాపించబడింది రెండవది ఐఏఎస్ఎల్ఐసి ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ స్పెషల్ లైబ్రరీస్ అండ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అనేది ఇన్ఫర్మేషన్ సెంటర్ అనేది 1955లో ఏర్పడింది తర్వాత ఎస్ఐఎస్ మూడవది ఇది స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ తర్వాత నాలుగవది ఎల్ఏ లైబ్రరీ అసోసియేషన్ ఇది యునైటెడ్ కింగ్డమ్లో ఉన్నటువంటిది అంటే యూకేలో ఉన్నటువంటిది 1877లో స్థాపించబడిన గ్రంథాలయానికి సంబంధించిన ఒక సంస్థ తర్వాత ఏఎల్ఏ ఇది అమెరికాకు సంబంధించినటువంటిది
అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్ అమెరికాలో ఉన్నటువంటి గ్రంథాలయాలకు సంబంధించినటువంటి సమాఖ్య అని చెప్పుకోవచ్చు. ఈ ఐదు వాటి యొక్క ఫుల్ ఫామ్లు, ఎస్టాబ్లిష్ ఇయర్స్, వాటి యొక్క ఫంక్షన్స్ ఏ విధంగా రన్ అవుతున్నాయి తెలుసుకుంటే ఈ ఆరవ సబ్ టాపిక్ మనకి కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ సెవెంత్ సబ్ టాపిక్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ప్రమోటింగ్ లైబ్రరీ డెవలప్మెంట్, గ్రంథాలయాల అభివృద్ధి గురించి కృషి చేస్తున్నటువంటి జాతీయ అంతర్జాతీయ సంస్థల గురించి. మనకు సిలబస్ లో ఎన్ని సంస్థలు ఇవ్వడం జరిగిందంటే ఆరు సంస్థలు ఇవ్వడం జరిగింది. ఏంటి ఆరు సంస్థలు అంటే, ఒకటి ఆర్ఆర్ఆర్ఎల్ఎఫ్ అంటే రాజా రామ్ మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ ఒకటి, తర్వాత ఎన్ఏఎస్ఎస్డిఓసి అంటే నేషనల్ సోషల్ సైన్స్ డాక్యుమెంటేషన్ సెంటర్ అనేది రెండోది, తర్వాత ఎన్ఐఎస్సిఏఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సైంటిఫిక్ కమ్యూనిటీ అండ్ ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ అనేటువంటిది, తర్వాత డిఈఎస్ఐడిఓసి అనేటువంటిది ఇంకొక ఆర్గనైజేషన్, డిఫెన్స్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంటేషన్ సెంటర్, తర్వాత ఐఎఫ్ఎల్ఏ ఇది ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ లైబ్రరీ అసోసియేషన్స్ అండ్ ఇన్స్టిట్యూట్స్, ఇవి నాలుగు కూడా ఇండియాకు సంబంధించినటువంటివి, ఇది ఇంటర్నేషనల్ది. తర్వాత యునెస్కో మనందరికీ తెలిసినటువంటిదే, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఈ ఆరు సంస్థల గురించి మనము లైబ్రరీ డెవలప్మెంట్కి ఏ విధంగా కృషి చేస్తున్నాయి, ఎప్పుడు స్థాపించబడినాయి, వీటి ఫుల్ ఫామ్స్ ఏంటి, వీటి ఆబ్జెక్టివ్స్ ఏంటి తెలుసుకున్నట్టయితే మనకి ఫస్ట్ చాప్టర్కి సంబంధించినటువంటి డిస్కషన్ అనేటువంటిది పూర్తవుతుంది. ఇది ఈ ఫస్ట్ చాప్టర్కి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ అని చెప్పుకోవచ్చు. గుర్తుపెట్టుకోవాలి లైబ్రరీకి సంబంధించినటువంటి క్లాసెస్లో మనకి అవి ఏపీ సెట్కి పనిచేస్తుంది, ఇది అదేవిధంగా టీఎస్ఎట్ తెలంగాణకు పనిచేస్తుంది, యూజీసీ నెట్కి పనిచేస్తుంది, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, గురుకులానికి సంబంధించి, ఏపీ తెలంగాణకు సంబంధించి, జూనియర్ లెక్చర్కి సంబంధించి, డిగ్రీ లెక్చర్కి సంబంధించి, ఏపీ తెలంగాణకు సంబంధించి, అంటే లైబ్రేరియన్ అన్న పోస్ట్ ఎక్కడున్నా దానికి ఉండేటువంటి కామన్ సిలబస్ ఇదే. 10 యూనిట్లు ఉన్నాయి మనకు. ఆ 10 యూనిట్లలో మొదటి యూనిట్ పేరు ఫౌండేషన్స్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. దీనిలో 7 సబ్ టాపిక్స్ ఉన్నాయి, ఇక్కడ క్లియర్గా రాసుకున్నాం మనము. 7 సబ్ టాపిక్స్ని మనం డిస్కషన్ చేసుకున్నట్టయితే ఒక టాపిక్ కంప్లీట్ అయిపోతుంది. అంటే దాదాపు 150 మార్కుల్లో ప్రతి టాపిక్ నుంచి ఒక 10-15 క్వశ్చన్స్ వస్తాయని అనుకున్నా కానీ ఈ టాపిక్ మనకు కంప్లీట్ అయిపోతే ఖచ్చితంగా మనకు ఒక 10-15 మార్క్స్ మనకు రావడానికి అవకాశం ఉంది. ఇక్కడికి ఈ పాయింట్స్ని నోట్ చేసుకోండి.